లోనే జరిగింది అన్నపూర్ణేశ్వర మండపములోన భోజనాలు పెడుతూ ఉన్నారు అక్కడ చాలామంది బ్రాహ్మణులు భోజనములు చేయాలని చెప్పేసి పంక్తి ఏర్పాటు చేసుకున్నారు వెళ్ళి స్వామివారు అక్కడ కూర్చున్నాడు యగాదిగా చూశారు రే వాడు ఎవడు ఉన్నాడు బ్రాహ్మణుడు కాదు వాడిని తీసుకెళ్ళి ఆ బయట మనం చెప్పులు విడిచినటువంటి స్థలములోన విస్తరి వేసి అక్కడ వాడికి అన్నం పెట్టండి అన్నారు చూశారా ఒకనాడు ఈ చాదస్త భావాలు ఎంత భయంకరంగా కరడుగట్టే విధంగా ఉండాయో మీకు అర్థమవుతుంది అంటే ఎవడు సూద్రుడో తెలియదు ఎవడు బ్రాహ్మణుడో తెలియదు ఎవడు జందం వేసుకుంటే చాలు వాడు బ్రాహ్మణుడు ఎవడు యజ్ఞోపవీతాన్ని ధరిస్తే చాలు వాడు శ్రేష్ఠుడు ఎవడు పిలక పెట్టుకుంటే చాలు వాడు గొప్ప జ్ఞానేశ్వరుడు ఇది ఆనాడు ఉన్నటువంటి చాదస్థభావాలు సాంప్రదాయాన్ని అనుసరించడం మంచిదే కానీ వాటితోనే బ్రాహ్మణుడని శూద్రుడని చెప్పడానికి వీలు లేదు అనేది సిద్ధారుడ స్వామివారు వారి జీవితంలో నిరూపించారు సరే ఎప్పుడైతే స్వామివారిని చెప్పులు విడిచినటువంటి ప్లేసులో కూర్చోబెట్టారో స్వామి ఏం ఫీల్ కాలేదు వాళ్ళ క్లాస్ బీకలేదు వెళ్ళి అక్కడ కూర్చున్నాడు భోజనం చేసాడు భోజనం చేసి ఆకుని ఎత్తకుండగా అట్లే వదిలివేసి వెళ్ళిపోతున్నాడు అప్పుడు ఒక బ్రాహ్మణుడు వచ్చాడు రేయ్ చండాలుడా భోజనం కడుపు నిండా తిన్నావు తిన్నటువంటి విస్తరిని కూడా తీసి బయట పాడేయాలి అన్నటువంటి జ్ఞానం లేదా నీకు ఆ విస్తరి నువ్వు తీయకపోతే నీ అబ్బా తీస్తాడా అన్నాడు బ్రాహ్మణుడు అద్భుతమైన మాట ఇది నువ్వు తీయకపోతే నీ అబ్బ వచ్చి తీస్తాడా అన్నాడు బ్రాహ్మణుడు ఇక్కడ మీకు ఇంక అర్థమవుతుంది సిద్ధా రూఢస్వామి యొక్క వైభవం ఏమిటిదో అప్పుడు స్వామి ప్రశాంతంగా అన్నాడు కొడుకు కావాలి అని కోరుకుంటే తండ్రి తప్పక వచ్చి తీస్తాడు అన్నాడు సిద్ధారుడ స్వామి ఏమిటిది నీ ముఖానికి ఓ తండ్రి కూడా మళ్ళీ అని అంటుండగానే చూడండి దేదీప్యమానంగా జటాజూటదారి జటాజూడదారి అయి త్రిశూలాన్ని పట్టుకొని విభూతి రాసుకొని ఒంటి నిండా విభూతి ధారణ చేసి జటలో నడుము వరకు ఆయన శోభాయమానంగా ప్రకాశిస్తూ ఒక జటాజూడదారి వచ్చారంట ఒక యతీశ్వరుడు వచ్చాడు బ్రాహ్మణుడిని యగాదిగా కోపంగా చూశాడు చూసి సిద్ధారుడ స్వామి వారి యొక్క ఆకును ఎత్తేసి బయటపడేశాడు బ్రాహ్మణుడు విచిత్రంగా చూస్తూ ఉన్నాడు ఇక్కడ సాక్షాత్తు విశ్వనాథుడే వచ్చాడు అనేటువంటి భావం లేదు బ్రాహ్మణుడికి ఇతడికి సంబంధించి ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు అనుకుంటున్నాడు ఈ లోపల చూడండి పెద్ద బొట్టు పెట్టుకొని పట్టుచీర కట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని మంచిగా గాజులు వేసుకొని శోభాయమానంగా వెలిగిపోతున్నటువంటి ఒక శ్రీమూర్తి ఆజాను జానుబాహురాలై అక్కడికి వచ్చింది వచ్చి సిద్ధారుడ స్వామి వారి యొక్క హస్తమును చేయి కడిగింది చూడండి చేయి కడిగి అతని యొక్క హస్తాన్ని ముఖాన్ని తన యొక్క కొంగుతో తుడిచింది అక్కడ వచ్చింది ఎవరో తెలుసునా పార్వతీదేవి కూడా వచ్చింది అంటే అన్నపూర్ణదేవి కూడా వచ్చింది ఈ రకంగా మీరు ఏమర్థం చేసుకున్నారు అని అంటే పార్వతీ పరమేశ్వరులే వచ్చారు చూశాడా దయానంద సరస్వతి ఏమిట్రా పిచ్చి వాళ్ళారా వేదాన్ని చదువుతూ వేద మంత్రాల్ని ఉచ్చరిస్తూ వేదాన్ని మీరు అర్థం చేసుకున్నారా వెళ్ళి పొద్దున్నే వెళ్ళి నమ్మకం చమకం మంత్రాలతో ఆ రాయికి మీరు అభిషేకాలు చేస్తారా ఇదేనా మీ సుజ్ఞానము అని విగ్రహారాధనను భారీ ఎత్తులో ఖండించారు దయానంద సరస్వతి మరి నేను అంటున్నాను నిజంగా కాశీలోన పార్వతీ పరమేశ్వరులు ఉన్నారా లేదా ఉన్నారు ఉన్నారు కాబట్టే కదా వ్యాసునికి పనిష్మెంట్ ఇచ్చారు ఉన్న ఉండడం వలనే కదా సిద్ధారుడ స్వామివారు కొడుకు కావాలనుకుంటే తండ్రి వస్తాడు అని అంటే వచ్చేశారు చూశారా నేను చెప్పేది ఒక కాశీయే కాదు ఎక్కడ విగ్రహారాధన పవిత్రంగా ఉన్నతంగా ప్రేమమయంగా భక్తిరసంగా జరుగుతూ ఉంటుందో అక్కడ వాళ్ళు కొలువై ఉంటారు